హైదరాబాద్లో మరో నిర్భయ న్యాయం ఎక్కడ ఏంటి శ్రావ్య సడన్గా వచ్చి హైదరాబాద్లో మరో నిర్భయ అంటున్నావు న్యాయం జరగలేదు అంటున్నావు అంటే అక్కడికే వస్తున్నా సరిగ్గా పాయింట్లోకి సరిగ్గా యాభై రోజుల క్రితం ఒక పోక్సో కేసు జరిగింది లో ఆ అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి ఎంతో ధైర్యం చేసి అంటే నాలుగో తారీఖు సరిగ్గా నాలుగో తారీఖు ఆ అమ్మాయి మీద అగాయిత్యం జరిగితే తన ఇంట్లోనే నాలుగో తారీఖు అగాయిత్యం జరిగితే ఆ తల్లిదండ్రులకి ఎట్లా చెప్పాలా ఏం చెప్పాలా అని తనలో తను శతమతం అవుతూ కుంగి కృషించిపోతూ బాధపడుతూ జనరల్ గా ఒక ఆడపిల్ల ఇది జరిగిందని చెప్పుకోవడానికే సిగ్గుపడే రోజుల నుండి ధైర్యం చేసి సరిగ్గా పది రోజుల తర్వాత ఆ తల్లిదండ్రులకి తన బాధ చెప్పుకొని ఏడ్స్తే ఇట్లా జరిగిందమ్మా నాకు అని చెప్పి బాధ చెప్పుకున్నటువంటి సందర్భంలో చెప్పిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కేసు పెడితే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆ అమ్మాయితో కేసు పెట్టిస్తే ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు అడిగిందే అడిగి అడిగిందే అడిగి అడిగింది అడిగి అది కూడా కేసు పెట్టడానికి పద్నాలుగో తారీఖు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ చేసింది మాత్రం పదిహేడో తారీఖు రెండు రోజులు కూడా వీళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ మానసికంగా అడిగిందే అడిగి ఎట్లా జరిగింది ఎలా జరిగింది అని చెప్పి వంద రకాలుగా అమ్మాయిని క్వశ్చన్ చేశారు టెస్ట్లు చేశారు అది కూడా అయింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత టెస్ట్ రిపోర్ట్లో ఏమొచ్చిందో చెప్పనా పాజిటివ్ ఎస్ ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పి హెల్త్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి ఎందుకంటే మన వ్యవస్థలో దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఆడపిల్లకిది జరిగింది అంటే కోర్టులకు కావాల్సింది ప్రూఫ్స్ సో దాంట్లో భాగంగానే మెడికల్ టెస్ట్లు చేయాలి ఆ మెడికల్ టెస్ట్లలో కూడా పాజిటివ్ వచ్చింది కదా అంటే అఘాయిత్యం జరిగిందని చెప్పి అఫీషియల్ గా కూడా ప్రూఫ్ దొరికింది నిర్ధారితమైంది ఇంత జరిగితే ఇది జరిగి యాభై రోజులైతోంది షేమ్ ఆన్ అవర్ పార్ట్స్ మన వ్యవస్థ మీద మన సొసైటీ మీద పోలీసుల మీద ఈ కోర్టుల మీద ఎవరిని నమ్మాలి ప్రజలు ఎవరిని నమ్మాలి ఎవరిని క్వశ్చన్ చేయాలి ఈ రోజున పోలీస్ స్టేషన్ కి పోయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి యాభై రోజులు అవుతుందంటే ఎస్ఐసిఐ ఉల్టా ఆ అమ్మాయి ఫ్యామిలీనే పిలిచి ఆ అమ్మాయినే పిలిచి అమ్మాయి ఎందుకు వచ్చిన అమ్మా లైట్ తీసుకో అమ్మా అని చెప్తున్నారంటే ఇది జరిగే యాభై రోజులు అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి నలభై రోజులు అయితా నువ్వు బొయ్యి ఇంకా ఆ సిఐ ఎస్ఐ పోయి ఆ ఫ్యామిలీని పిలిపించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారా పిలిపించి ఎందుకు ఇంకా లైట్ తీసుకోండి మీ ఆడపిల్ల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది అంటే పోలీసులు చెప్పాల్సినటువంటి మాటలారా ఇది మళ్ళీ మీరు పుట్టోపీలు పెట్టుకొని కాకిలు ఇది పెట్టుకొని మాట్లాడతారు పదహారు సంవత్సరాల అమ్మాయి నాకు ఇది జరిగిందని వంద రకాలుగా మీరు అడిగి తెలుసుకున్నారే ఆ అమ్మాయి ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగిందని అన్ని సార్లు చెప్పడానికి ఆ ఆడపిల్ల ఆ పదహారు సంవత్సరాల పిల్ల ఎన్నిసార్లు చిత్రవాదం అనుభవించుంటది ఆ జరిగిన అగాయిత్యం ఒక పెయిన్ అయితే మీరు అడిగే ప్రశ్నలు ఇంకో పెయిన్ ఇంకో మూడో పెయిన్ ఏందో చెప్పాలా ఇన్ని రోజుల నుంచి పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారే న్యాయం జరగండి న్యాయం చేయండి న్యాయం చేయండి అని ఆ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తిరుగుతున్నారే అది ఇంకా పెద్ద పెయిన్ వ్యవస్థను చంపేస్తోంది సొసైటీని చంపేస్తోంది ఎవరిని నమ్మాలి ఎక్కడ పోయి న్యాయం అడగాలి అని చెప్పి ఆడపిల్లలు ఏడ్చే స్థితికి తీసుకొచ్చిరు భయపడే స్థితికి తీసుకొచ్చిండ్రంటే డెఫినెట్ గా మన వ్యవస్థ ఏం చేస్తుంది ఇంతమంది ఐపీఎస్లు ఏం చేస్తున్నారు ఒక ఎస్ఐ ఒక సిఐ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కమిషనర్ కూడా ఎవ్రీ వారం అంటే ప్రతి వారం కూడా సమీక్ష జరపాలి కేసుల మీద ఎస్ఐ కాకపోతే సిఐ కాకపోతే ఏసీపీ డీసీపీ కమిషనర్ ఆఖరికి డీజీపీ మరి వీళ్ళందరికీ తెలియదా ఇంత పెద్ద కేసు అయింది హైదరాబాద్ లో అమ్మాయి ఏడుస్తోంది ఇంకేం చేస్తుంది ఎవరో దిక్కులేక అక్క అట్లీస్ట్ మీరైనా సహాయం చేయండి అని నా దగ్గరకు వచ్చింది అమ్మాయి సిగ్గు చేటు వచ్చిండ్రు అంటే మీరు ఫెయిల్ అయినరు వ్యవస్థ ఫెయిల్ అయింది తిరిగి న్యాయం జరగకపోతే మిగతా ఆడపిల్లలు ఎట్లా బయటకు వస్తారు ఇప్పుడు కూడా ఎందుకు వచ్చింది నాకు న్యాయం జరగకపోతే మిగతా ఆడపిల్లలకి పట్టిన గతి కూడా ఇట్లనే ఉంటుందక్క ఎవరు కూడా ముందుకు రారు అని చెప్పి చెప్పుకొని బాధపడ్డారు ఇంత దారుణం అంటే ఇంకా చెప్పాలంటే జోక్ ఆఫ్ ద ఇయర్ ఆ ఎవరైతే అప్స్టాండింగ్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఆ అమ్మాయి మీద అగత్య అఘాయిత్యం చేశాడో ఆ పర్సన్ పేరు షోయబ్ మైనారిటీ ముస్లిం అందుకే వీళ్ళు నీళ్లు నములుతున్నారు ఆ షోయబ్ అనే మైనారిటీ పర్సన్ తీసుకురావాలంటే వెన్నులో వణుకులు పుడతా ఉన్నట్టున్నాయి పోలీసులకు ఏ ఇక్కడ మీకు ఆడపిల్ల అనే అమ్మాయి గుర్తు రావట్లే ఇదే వేరే ఎవరికన్నా జరుగుతే ఇట్లానే చేస్తారా మీరు ఒక మైనారిటీ అమ్మాయికి జరుగుతాయి ఇట్లా చూస్తూ ఊరుకుంటారా మీరు ఇదెక్క న్యాయం అండి ఆ షోయబ్ అనే అబ్బాయిని ఎందుకండి పట్టించుకోరు మీరు ఎందుకు తీసుకురావట్లే పరారీలో ఉన్నాడు వాడు మన ఎందుకు తీసుకురాడు వాడు ఫోటోలు చూస్తేనే భయంకరంగా ఉన్నాయి ఫోటోలు చూస్తేనే భయంకరంగా ఉన్నాయి గన్లు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు నాకు డౌట్ వస్తుంది ఒక పక్కనే లవ్ జిహాద్ కేసేమో అని ఇగో చూడండి ఇగో షోయబన్ అయ్యి అబ్బాయి షోయబన్ అయ్యి అబ్బాయి ఎవరైతే అఘాయిత్యం చేయబడినటువంటి అమ్మాయి ఉందో క్షమించాలి ఆ అమ్మాయి ఇది పోక్సో కేసులో ఆ అమ్మాయి పేరు చెప్పడం కుదరదు ఆ అమ్మాయిని ఎక్స్పోజ్ చేయడం కుదరదు వాళ్ళ తల్లిదండ్రులు మన ఒకే టీవీ ఆఫీస్ లో ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు కొద్ది కొద్దిసేపట్లో వస్తారు స్క్రీన్ ముందుకి ఆ అమ్మాయి అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు అక్క తోటేమో ప్రేమాయణం చెల్ల మీద అఘాయిత్యం ఎక్కడ ఈ విషయం బయటకు వస్తుందని చెప్పి ఆ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అబ్బాయి ఎవరు వీళ్ళ అక్కను తీసుకొని వెళ్ళిపోయాడు గన్ను డిగ్రీ చదివే వీడికి గన్ ఎందుకండి గన్ ఎందుకండి ఇతనికి ఇక చూసిండ్రాసారి వీడి ఫోటోలు చూడండి ఒకసారి సరే చూడండి డిగ్రీ చదివే అబ్బాయి రివాల్వర్ ఎక్కడిది రివాల్వర్ తో ఫోటోలు ఎందుకు దిగిండు అక్కతో ప్రేమ అయన ఏంది చెల్లని పదహారు సంవత్సరాలు గల అమ్మాయిని అఘాయిత్యం చేయడమేంది ఆ అబ్బాయి ఈ విషయం బయటకు వస్తా చెప్పి పక్కన తీసుకెళ్లిపోవడం ఏంటి పిఎస్ లో యాభై రోజుల నుంచి తిరుగుతుంటే ఆ తల్లిదండ్రులకి న్యాయం చేయ చేయకపోవడం ఇంత పెద్ద కేసు పెట్టుకొని హోమ్ మినిస్టర్ లేడు మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఇంకా ఇంత పెద్ద పోర్ట్ఫోలియో మనది ఈ గవర్నమెంట్ లో ఇంకా ఆరు నెలలుగా వస్తోంది హోమ్ మినిస్టర్ లేడు అంటే ప్రతిసారి రేవంత్ రెడ్డి దగ్గరికే పోయి ఇది జరిగిందని ఆడపిల్లలు చెప్పుకోవాలా పోలీసులు ఏం చేస్తున్నారండి కమిషనర్ కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్ ని తీసుకొచ్చేసిరు కదా రాచకొండ స్ట్రిక్టే కమిషనర్ ఈయన స్ట్రిక్ట్ ఆఫీసరే మరి ఎందుకు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ విషయంలో